हाई व्यूवर्स वेलकम टू आदान स्पोर्ट्स नैन मी होस्ट सुधीर रेड्डी सो मुझे मे अंदर रिक्वेस्ट अंडी एवरना आदान टेलीग्राम ग्रूप जॉइन अवन वाले वीडियो लिंक डिस्क्रिप्शन लो आदान टेलीग्राम ग्रूप लिंक नेन पे चेसानु सो तप्पकुंडा मीरु आदान टेलीग्राम ग्रूप जॉइन अयिपोंडी इक लेट चेयकुंडा मरी पाकिस्तान प्रीमियर लीग चिवरी दशकु वच्चेस्तुंदी अन्नी टीम्स कूडा बागा पोटी पडुतुन्नायि मरी मैच नंबर 25 मुल्तान सुल्तान वर्सेस क्वेटा ग्लाडिएटर्स यह रेंडु टीम्स अनुक डी कोडते ए टीम गेलुस्तुंदी ए टीम की गेलिचे चांसेस एक्कुवगा उन्नायो ओक्कसारी इप्पुडु ई वीडियोलो अनालिसिस चूद्दाम सो फस्ट थिंग ఈ మ్యాచ్ అయితే లాహోర్లో జరుగుతుంది. లాహోర్లో పిచ్ మనందరికీ తెలిసిందే. ఇక్కడ బౌలింగ్ వాళ్ళకి బాగా ఫేవర్ అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతారు. సో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ముల్తాన్ సుల్తాన్ ఈసారి టైటిల్ కొట్టే ఉద్దేశంలోని టీం అయితే నాకు కనిపిస్తుంది. మరి ముల్తాన్ సుల్తాన్ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే ఈజీ విక్టరీ సాధించారు కరాచీ కింగ్స్ మీద. మరి వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉందో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. సో ఓపెనింగ్ వచ్చేసి మసూద్ మరియు రిజ్వాన్. మసూద్ రిజ్వాన్ ఈ సీజన్ లో ముల్తాన్ ఓడిపోయిన ఒకే ఒక మ్యాచ్, మిగతా మ్యాచెస్ అన్ని గెలిచేసింది. చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. అండ్ రిజ్వాన్ కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ రెండు కూడా టీమ్ కి బాగా సపోర్ట్ వస్తున్నాయి. అండ్ వీళ్ళ ఓపెనింగ్ పేరు కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఇక తర్వాత వన్ ఓవర్ లో మనం చూసుకుంటే రసవ్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా ఎక్సలెంట్, ఎందుకంటే తన హిట్టింగ్ కూడా ఈ టీమ్ కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు, మ్యాన్ ఇన్ ఫామ్ లాగా అనిపిస్తున్నాడు. ప్రెజర్ ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ ఇతని దగ్గర చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక తర్వాత కుష్దిల్ కూడా బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా టీమ్కి చాలా బెనిఫిట్. కుష్దిల్ ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నాం సరే, ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అనేది కుష్దిల్ డిస్ప్లే చేయగలుగుతున్నాడు. చాలా ఎగ్జిస్టెన్స్ చేసే హిట్టింగ్ తన దగ్గర ఉంది. అండ్ బౌలింగ్ పరంగా కూడా మనం చేసుకోవచ్చు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలుగుతున్నాడు. ఇక తర్వాత టీమ్ డేవిడ్ మాత్రం ద బ్రిలియంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నేను బిగ్ బ్యాష్ జరిగేటప్పుడు కూడా చెప్తుండే టీమ్ డేవిడ్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్ అని. అండ్ టీమ్ డేవిడ్ ఇప్పుడు కొత్తగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కూడా చూపించగలుగుతున్నాడు. ఇక తర్వాత అమీర్ కూడా బ్యాట్స్మెన్ అండ్ బ్యాటింగ్ పరంగా మాత్రం మంచిగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. ప్రెషర్ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ తన దగ్గర చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక తర్వాత ఆసిఫ్ అఫ్రీది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. ఇతని స్పిన్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మిడిల్ ఓవర్స్ లో చాలా బాగా డీల్ చేయగలుగుతాడు, వికెట్స్ ని చాలా ఈజీగా పిక్ చేయగలుగుతాడు, వికెట్ టు వికెట్ కూడా బాల్ చాలా బాగా డెలివరీ చేసే కేపబిలిటీ తన దగ్గర ఉంది. అండ్ ఇక తర్వాత రైస్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు. ఇతని సీమ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ కూడా చాలా నీట్ ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ తన దగ్గర ఉంది. ఇక తర్వాత ఈ టీమ్ విక్టరీస్ కి వన్ ఆఫ్ ద పిల్లర్ ఇమ్రాన్ తాహిర్ లెగ్ స్పిన్ ఈ టీమ్ కి చాలా బాగా కలిసి వస్తుంది. చాలా బ్రిలియంట్ గా ఇతను లెగ్ స్పిన్ వేయగలుగుతున్నాడు. ఇక తర్వాత ముజ్రమ్ బానీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ టీమ్ లో ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ కూడా తగ్గినట్టుగా ఉంటుంది, ఆ పొజిషన్ కి గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇక చివరిగా ధాని కూడా వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. సో మొత్తంగా ముల్తాన్ సుల్తాన్ టీమ్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు. యావరేజ్ వీళ్ళు ఇప్పుడు క్వెటా మీద ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా 180+ రన్స్ చేసుకుంటే గెలిచే ఛాన్స్ అయితే ఉంటాయి. మరి ఇప్పుడు క్వెటా గ్లాడియేటర్స్ టీమ్ ఎలా ఉందో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. ఇక క్వెటా గ్లాడియేటర్స్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా రాయ్ మరియు స్మిత్ మనం చెప్పుకోవాల్సింది, లాస్ట్ మ్యాచ్ లో 99 రన్స్ చేశాడు. అండ్ రాయ్ ఆల్రెడీ ఈ సిరీస్ లో సెంచరీ కూడా కొట్టేశాడు. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ కనుక పర్ఫెక్ట్ గా నిలబడితే వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది. సో మాక్సిమం ముల్తాన్ సుల్తాన్ బౌలింగ్ అటాక్ వీళ్ళిద్దరిని అవుట్ చేయడానికి ట్రై చేస్తేనే వాళ్ళకి విక్టరీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక వన్ డౌన్ లో వినీస్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, ప్రెజర్ హ్యాండిల్ చేసే కేపబిలిటీ తన దగ్గర 100/100 ఉంది. అండ్ ఇక తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఈ టీమ్ కి కెప్టెన్ మరియు వికెట్ కీపర్. సో అక్కడ కూడా మనం చూసుకోవచ్చు రిజ్వాన్ కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్, ఇక్కడ కూడా సర్ఫరాజ్ ఖాన్ అలాగే సేమ్ రోల్ ప్లే చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు థింకింగ్ కూడా డిఫరెంట్ గా ఉండదు, సేమ్ నార్మల్ గా, అంటే డూ ఆర్ డే లాంటి డెసిషన్స్ అయితే వీళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు. అండ్ వీళ్ళ కేపబిలిటీ కూడా ఆన్ ఫీల్డ్ లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక తర్వాత ఇఫ్తిఖార్ అహ్మద్ వచ్చేసి హౌస్ స్పిన్ పరంగా బాగా వేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ కూడా మనం చూసుకోవచ్చు చాలా బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, హిట్టింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాడు. రీసెంట్ గా క్వెటా ఆడిన 2 మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది కాబట్టి వీళ్ళ టీమ్ కి కొంచెం హోప్స్ అనేవి ఇంకా బిల్డ్ అవుతున్నాయి. ఇక తర్వాత ఉమర్ అక్మల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, ఎందుకంటే తన బ్యాటింగ్ చాలా బాగుంది. ఇంతకుముందు ఓపెనర్ గా వచ్చేవాడు, ఇప్పుడు మాత్రం మిడిల్ ఆర్డర్ లో వస్తున్నాడు. బట్ ఎక్కడ వచ్చినా సరే అద్భుతమైన హిట్టింగ్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ రన్స్ అని టీమ్ కి స్కోర్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇక తర్వాత లోయర్ ఆర్డర్ లో మనం చూసుకుంటే తన్వీర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతను బౌలింగ్ యాక్షన్ స్వింగ్ కూడా మనకు తెలిసిందే, చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు. ఇక తర్వాత నూర్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ పరంగా మనం చూసుకున్న కంట్రోల్ గా బౌలింగ్ చేసే స్టాండర్డ్స్ ఇతని దగ్గర ఉన్నాయి. ఇక తర్వాత షాజాద్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతని బౌలింగ్ కూడా మనం చూసుకోవచ్చు. లైన్ అండ్ లెంత్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటున్నాడు, కానీ బౌలింగ్ పరంగా మాత్రం ఓకే, అంటే మినిమం గ్యారంటీ అయితే బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఇక తర్వాత నసీమ్ షా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ ఇక చివరిగా
గులాం లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, వీళ్ళిద్దరు బౌలింగ్ యాక్షన్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అండ్ క్వెటా గ్లాడియేటర్స్లో నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. సో ముల్తాన్ సుల్తాన్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్, రెండు టీమ్స్ కనుక ఢీ కొడితే నా అనాలిసిస్ ప్రకారం అయితే ముల్తాన్ సుల్తాన్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అండ్ టాస్ ప్రిడిక్షన్స్ కోసం కానీ లేకుంటే మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను, తప్పకుండా మీరు ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను, మీలో ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మరీ ఇలాంటి మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం కానీ లేటెస్ట్ క్రికెట్ అనాలిసిస్ కోసం కానీ మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.